ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను లండన్ టవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఈ యొక్క బ్రిడ్జ్ ఎందుకు నిర్మించబడిందంటే దీని కింద ఉన్నటువంటి నదిని దాటడానికి ఈ యొక్క బ్రిడ్జ్ను కట్టారు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ నది అన్నటువంటిది ఒక పాపం అనుకుంటే యేసు ప్రభువుల వారు ఈ యొక్క నది పైన నిర్మించబడినటువంటి బ్రిడ్జ్లాగా యేసు ప్రభువుల వారు వచ్చారు. ఈ నది అన్నటువంటి పాపమును దాటి మనము అద్దరికి పోవడానికి యేసు ప్రభువుల వారు సహాయం చేస్తారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బ్రిడ్జ్ పైన మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి టవర్ని కట్టారు. అందుకే ఇది లండన్ టవర్ బ్రిడ్జ్ అని పిలువబడుతుంది. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా పాపంపై మానవునికి విజయం వచ్చింది. అయితే మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు అన్నటువంటి ఆ యొక్క వంతెన మీద బ్రిడ్జ్ పైన దేవుని వాక్యం అన్నటువంటి రాళ్లతో అద్భుతమైనటువంటి నిర్మాణమును చేసుకునగలిగితే ఈ యొక్క లండన్ బ్రిడ్జ్ ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా చూడండి వస్తున్నటువంటి అనేక మంది టూరిస్టులు ఏ విధంగా అయితే దీన్ని దర్శిస్తున్నారో అదేవిధంగా దేవుని వాక్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రాళ్లతో మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోగలిగితే అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు అటు కృపను దయచేయును గాక.